తెలంగాణలో ప్రజల పాలనకు పట్టం కట్టి దొరల పాలనకు మంగళం పాడారు నవీన్ కుమార్ రెడ్డి. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో శ్రీమతి సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, రేవంత్ రెడ్డిలు ఛాంపియన్స్ గా నిలిచి నాయకులను, కార్యకర్తలను ఒకే తాటిపైకి తెచ్చి కాంగ్రెస్ ను విజయ పంధాలో నడిపించడం శుభ పరిణామం. తెలంగాణలో దొరల అవినీతి కుటుంబం పాలనకు ప్రజలు విసిగి వేశారి. ప్రగతి భవన్, కోటలు, బీటలు వారెలా తీర్పునిచ్చారు. కాంగ్రెస్ పార్టీ మాటలు పార్టీ కాదని, చేతల పార్టీ అంటూ చెప్పిన వాగ్దానాలను తూచా తప్పకుండా అమలు చేస్తుందన్న పూర్తి నమ్మకం, విశ్వాసంతో బడుగు బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజలు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. తెలంగాణలో నియంతా నిరంకుశ కుటుంబ పాలనను అక్కడి ప్రజలు ఏ విధంగా తిరస్కరించారో, అలాగే ఇతర రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న నాయకులు అవినీతి అక్రమాలను ప్రజలు ఎంతో సహనంతో, విజ్ఞతతో గమనిస్తున్నారని, ఎన్నికల సమయంలో తమ ఓటు ద్వారా ప్రతాపం చూపిస్తారన్న విషయాన్ని అధికారంలో ఉన్న నాయకులు గమనించాలన్నారు. అధికారం అశాశ్వతం, మనం చేసే మంచి పనులు శాశ్వతం అనే సత్యాన్ని గుర్తించాలని అధికార దర్పంతో, అవినీతి సొమ్ముతో, కుటుంబ పాలనతో విర్రవీగుతున్న నాయకులు తెలంగాణ ఎన్నికలకు గుణపాఠంగా నేర్చుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీ 9వ తేదీ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే ఎన్నికల సమయంలో తెలంగాణ ప్రజలకు ఇచ్చిన మేనిఫెస్టోను అమలు చేసి ప్రజల ఆశీస్సులతో పేద, బడుగు, బలహీన వర్గాలతో పాటు అన్ని వర్గాల ప్రజల అభ్యున్నతి కోసం ప్రజారంజకమైన సుపరిపాలన అందిస్తోందన్నారు. దక్షిణ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో నేడు, తెలంగాణలో ఇప్పటికే, తమిళనాడులో మిత్రపక్షంగా ప్రజల మన్ననలు పొందుతూ త్వరలోనే దక్షిణ భారతదేశాన్ని పూర్తిగా స్వాధీనం చేసుకుంటుందన్న ధీమాను వ్యక్తం చేశారు. తెలంగాణ ఎన్నికల్లో ఆదరించిన ప్రజలకు, గెలిచిన అభ్యర్థులకు, సహకరించిన కార్యకర్తలకు, వెన్నంటే ఉండి ప్రోత్సహించిన హైకమాండ్ పెద్దలకు నవీన్ అభినందనలు తెలిపారు. తెలంగాణలో శ్రీమతి సోనియా గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఉంటాడని చెప్పని, ఏదైతే 9వ తేదీ ఎల్బీ స్టేడియంలో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం కాంగ్రెస్ పార్టీ చేస్తుంది, ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటుంది అని చెప్పిన ఎన్నికల మేనిఫెస్టోని ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అమలు చేసి తీరుతుంది అన్నటువంటి పూర్తి నమ్మకం, విశ్వాసం తెలంగాణ ప్రజల్లోకి వచ్చేసిందండి. అందుచేతనే ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులంతా కూడా భారీ మెజార్టీతో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఈరోజు తెలంగాణలో కైవసం చేసుకోబోతా ఉంది. ఆ రోజు ఏదైతే హామీ ఇచ్చారో, పేద, బడుగు, బలహీన వర్గాల కోసం మేము సంక్షేమ కార్యక్రమాలను తీసుకొస్తాము, కాంగ్రెస్ పార్టీ అంటే అది మాటల పార్టీ కాదు, చేతల పార్టీ, మేము అమలు చేసి చూపిస్తామన్నటువంటి ప్రతి మాటని కూడా ఈరోజు తెలంగాణ ప్రజలంతా కూడా విశ్వసించారు. ఆ నమ్మకంతోనే ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు. ఈరోజు ఒక పక్క చూస్తే దొరల పాలన అవినీతికి కేర్ ఆఫ్ అడ్రస్గా తెలంగాణ మారిపోయింది. కుటుంబ పాలన ఎక్కడ చూసినా కూడా అవినీతి విలయతాండవం చేస్తుంది. సామాన్య మధ్యతరగతి, బడుగు, బలహీన వర్గాలు కనీసం అధికార పార్టీ నాయకుల్ని కలిసేందుకు కూడా ఆస్కారం లేకుండా తెలంగాణలో పరిపాలన కొనసాగుతుందని విసిగి వేసారిపోయి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారంటే ఇది నిజంగా అన్ని రాష్ట్రాలలో అధికారంలో ఉన్న పార్టీలకు ఇది గుణపాఠం అవ్వాలి. ఏ రాష్ట్రంలో అయితే నాయకులు అధికారాన్ని అడ్డం పెట్టుకొని అక్రమంగా, ఇష్టానుసారంగా అవినీతిని విచ్చలవిడిగా బరితెగించి అక్రమ సంపాదన సంపాదిస్తున్నారో, వాళ్ళందరికీ కూడా రేపు ప్రజలు చాలా తెలివైన వారండి. తెలంగాణ ప్రజల్లాగా ఈ భారతదేశంలో ప్రతి ఓటరు కూడా ముందు చూపుతో ఈరోజు ఎక్కడెక్కడ ఏ నాయకుడు ఎలా ఉన్నాడు, అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా సంపాదించుకున్నాడు అక్రమంగా అన్న విషయాల్ని చాలా దగ్గరగా గమనిస్తున్నారు. దానికి తగ్గట్టుగానే ఈరోజు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారు. తమ ఓటు హక్కు ద్వారా ఖచ్చితంగా అవినీతి నాయకులకు ఈరోజు గుణపాఠం నేర్పిస్తున్నారు. ఈరోజు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, దయచేసి ఏ ప్రభుత్వమైనా, ఏ నాయకుడైనా అవినీతికి పాల్పడిన, అక్రమాలు చేసిన దయచేసి ప్రజలు చైతన్యవంతులు అవ్వండి. ఈరోజు ప్రజలు చైతన్యవంతులు అవుతే మన రాష్ట్రము, మన ఊరు, మన గ్రామము, ఈరోజు దేశము అభివృద్ధి చెందుతుంది. ఈరోజు అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నటువంటి నాయకులను ప్రోత్సహిస్తే ఖచ్చితంగా మన బిడ్డల భవిష్యత్తు అంధకారం అవుతుందని ఈరోజు తెలంగాణ ప్రజలు నమ్మారు. కాబట్టి ఈరోజు కాంగ్రెస్ పార్టీ మీద పూర్తి నమ్మకంతో, విశ్వాసంతో ఈరోజు పట్టం కట్టారండి. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీలను నిలబెట్టుకొని ఈరోజు మనం చూసాం కర్ణాటక, ఆ తర్వాత తమిళనాడులో అలయన్స్లో కాంగ్రెస్ పార్టీ ఉంది, ఈరోజు తెలంగాణ, రేపు సౌత్ ఇండియాలో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం ప్రారంభమవుతుంది. ఖచ్చితంగా అవినీతి రహిత పరిపాలన కోసం ఎదురు చూస్తున్న ప్రజలకు రేపు తెలంగాణ ఎన్నికలు ఈరోజు ఉపశమనాన్ని కలిగించాయి. ఈరోజు తెలంగాణ రాష్ట్ర ప్రజల కన్నా ఆంధ్రప్రదేశ్లో ప్రజలు ఆ
వెలువడినటువంటి తీర్పును చూసి ఎంతో సంబరాలు చేసుకుంటున్నారంటే ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ పాలకులు కూడా ఆత్మవిమర్శ చేసుకోవాలని చెప్పని నేను తెలియజేస్తూ తెలంగాణలో గెలిచినటువంటి కాంగ్రెస్ నాయకులకి ఓట్లేసి గెలిపించిన ప్రజలకి మనస్ఫూర్తిగా అభినందనలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విజయంలో కీలక పాత్ర పోషించినటువంటి శ్రీమతి సోనియా గాంధీ గారికి ప్రియాంక గాంధీ గారికి రాహుల్ గాంధీ గారికి ముఖ్యంగా పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఈరోజు ఏదైతే మా అనుకున్న లక్ష్యాన్ని కాంగ్రెస్ ఈరోజు సునాయాసంగా చేజిక్కించుకుందో వారికి మనస్ఫూర్తిగా అభినందన